ఏమని చెప్పాలి? ముగ్ధ మనోహర రూపవతి అయిన ఆ సుందరిని మా మనసు కోరుకుంటుందని చెప్పాలా? తను ఆమెని చేరాలని ఆరాటపడుతుందని చెప్పాలా? దీప్యమానంగా వెలుగుతున్న విజయనగర సామ్రాజ్యంపై అంధకారము అలుముకోబోతున్నది అప్పాజీ. ఏమిటి మీరంటున్నది? ప్రభువుల వారి జాతక చక్రంలో వైకుంఠపాడి గోచరిస్తోంది మహామంత్రి. ఇది జరగబోయే అనర్థానికి సూచన. జయము జయము మహామంత్రి. రాయల వారు కార్యార్థమై వెళ్తున్నట్టుగా తెలియజేయమని ఆజ్ఞ. ఈ సమయంలో రాయలు బయటికి వెళ్ళటమా? తలుపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసాను దాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపురాణినైతే కోటలో ఉంటా, హృదయరాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకే స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి తీయని జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది. Thank you.
अरे संपूर्ण लेदे బతికేది జనం ఊపిరి తీసి బతుకుతున్నది మనం మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే ముదిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతా నేను కొట్టుకోవాలి చొట్టకని పెట్టము ఉండా అసలు నేను వెళ్ళుంటే వాణ్ణి అక్కడే వేసేసుండే వాణ్ణి అన్నయ్య మరి ఎందుకు ఏలేదన్నయ్య ఏయ్ కారణాలు ఉద్రా మనక స్థలం కావాలి సీతా మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి దాని కొట్టొచ్చినోళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి రేయ్ ఆ దొరబాబు గారిని బాలు పిలిపించు అలాగే అన్నయ్య కళ్ళ కత్తుకున్నా కాళ్ళకే కడతాం వాటి స్థానం అక్కడే ఈ సునంద స్థానం కూడా అంతే నిన్ను తిట్టడానికి రాలేదురా నిన్నటి నుంచి నువ్వు కనిపించకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎప్పుడనగా తిన్నావో ఏమో రెండు ముద్దలు అన్నం తిన్నానా ఆ ఏమిట్రా ఇది వెర్రినాగన్నా నువ్వు అభిమానించే నన్ను ఆ పెద్ద ఆయన అవమానించాడని బాధపడుతున్నావా నా కళ్ళ ముందే చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం ఎన్నిసార్లు విలువెల్లాడిందో తెలుసా 10 మంది చేతులెత్తి నమస్కరించే కుటుంబంరా మనది 4 వేలెత్తి చూపించే స్థితికి తీసుకురావద్దు ఏంటలుడు ముసలి మళ్ళీ వాయించేస్తున్నా నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది అందుకే 2 రోజులు గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు ఇద్దరు కాదు 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా సెటప్ పనిన కళాకారులరా కళాకారులా కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం అందుకు మేము సిద్ధమే అయితే ఇక యుద్ధమే యుద్ధమా కళాకారులతోనా అదే కళాయుద్ధంరా కళాయుద్ధం కళాయుద్ధం దొరబాబు ఊర్లో కొత్త పెట్టి వచ్చింది నీ చేతులతో గజ్జిలిచ్చావనుకో తమలపాకు అరిటేక్ అయిపోద్ది ఇందా నువ్వు రాయే ఆరంభించండి బావలు మీకు తొందరక్కువ బావలు నాకు బయట తక్కువ బావలు నాకు బస్తులు
సంగీత సాహిత్యాలు రెండు కళ్ళని నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా. అల్లుడు జ్ఞాపొచ్చేసరి కొంచెం మారాడు మీరు కానీ. అరే మీరు ఏమైనా అనండి, మందు ముక్క ముందు పెట్టుకొని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది. ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది. ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టాడురా. దొరబాబు తోట అంటే ఒక పేరు, ఆయన స్టాఫ్ అంటే మనకు క్యాచ్ ఉండేది. చేర్లాగా వాడే పైట్ సర్దుకోమంటే ఇన్నాళ్ళు మనం పడ్డే శ్రమ కష్టం అంత గోదారు గొడవ తర్వాత చూద్దామా. ఆడు వస్తున్నాడు ముందు మందు. మంత్రి గారి శవాన్ని చూడడానికి వచ్చిన వీఐపీలు అలా నుంచున్నారంటరా, ముందు బట్లు అయ్యి. ఎక్కడరా, నీకు ఈ మధ్య చనువు ఎక్కువైపోతుంది, మాట్లాడితే చేయాడని చేస్తున్నావు నువ్వు. నిన్న మందు కొట్టావని కొట్టావు, ఇవాళ కొట్టట్లేదని కొట్టావు. నేను కొట్టానా? కొట్టడం ఏంటి, నా ముక్కు చూడు. సరే ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటలో తెలుసా, వృత్తినే దైవంగా భావించే పాపల్ని వేసావన్నావు. మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు, అవమానించావు. అంత చేశానా? అసలు నీలో ఈ చేంజ్ రావడానికి, మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలోడే నా కారణం. అవునరా, దీని అంతటికీ కారణం ఆ ముసలోడే. ఫస్ట్ ఆడి సంగతి తేలుద్దాం.